ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుని యొక్క అతి పరిశుద్ధ నామమున నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। మీరందరూ బాగున్నారు కదా? అందరం విసుగు చెందక ఎడతెగక దేవునితో ఆధ్యాత్మికమైన సత్సంబంధం కలిగినని నమ్ముతున్నాను। అట్టి కృపను దేవాదేవుడు మనకు అనుగ్రహించును గాక, ఆమేన్। ఈనాటి అంశం ఏమనగా, బుద్ధి కలిగిన కన్యకలు। వరుడు రానున్నాడు, వివాహోత్సవము అత్యంత వైభవంగా జరగనున్నది, వివాహానికి పిలువబడిన పెద్దలందరూ సిద్ధముగా ఉన్నారు। అయితే వరుడు రావడం కొంచెం ఆలస్యమయ్యేసరికి అందరూ నిద్రలోకి జారుతున్నారు। ముఖ్యంగా ఈ 10 మంది స్త్రీలు కన్యకలు కూడా నిద్రలోకి జారుతున్నారు। వారిని వారు సుందరంగా ముస్తాబ్ చేసుకుని అలంకరించుకొని వారు దివిటీలు పట్టుకుని వరుణ్ణి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్న ఆ కన్యకలు నిద్రలోకి జారుతున్నారు। అయితే అందరూ జాగు చేయించు నిద్రపోతున్న సమయంలో ఇదిగో వరుడు వచ్చుచున్నాడు అని ఒక స్వరము వినపడింది। ఎప్పుడైతే ఈ స్వరము వినగానే కన్యకలందరూ టంగున లెగిచి వారు ఏం చేశారంటే తమ దివిటీలను పట్టుకొని వరుణ్ణి ఎదుర్కోవడానికి పోయారు। అయితే ఈ 10 మందిలో 5గురు మాత్రమే వేకువగా ఉన్నారు, మిగిలిన 5గురు మంది నిద్రాభారం చేత నిద్రమత్తు చేత అప్పటికప్పుడు తిరిగిపడి లేచి అదిగో మేము ఇప్పుడే వచ్చినాము, వరుడు వస్తున్నాడు, ఇంకా వరుడు వస్తున్నాడు అని అన్నారు కదా, ఇంకా రాలేదు కదా అని చెప్పి అప్పుడు కోట్ల దగ్గరికి పోయారు। పోయి బాబు మాకు కొంచెం రొక్కం ఇస్తావు, నీకు మాకు కొంచెం నూనె ఇస్తావా అని అడగడం జరుగుతుంది। కానీ వారికి ఎక్కడ నూనె అనేది దొరకదు, ఎక్కడ నూనె దొరకదు, ఎంత డబ్బులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు, మాకు కొంచెం నూనె ఇవ్వు, మాకు కొంచెం నూనె ఇవ్వని చెప్పగా అది సమయము కాని సమయము మూలన వారికి నూనె అనేది దొరకలేదు। తద్వారా వరుడు రానే వచ్చాడు, సిద్ధపడిన 5గురు కన్యకలతో వరుడు విడిదింట్లోకి ప్రవేశ చేయబడ్డాడు। ఆ తర్వాత ఆ యొక్క గది తలుపులు అనేవి మూయబడ్డాయి, కొద్ది మంది బంధువులతో, కొద్ది మంది విడిదింటి వారితో, అట్లాగే కొద్ది మంది కన్యకలతో మాత్రమే వరుడు ఆ గృహంలోకి పోయి విందులో పాల్గొన్నట్టు మనం లేఖన భాగంలో చూసుకోవచ్చు। దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, దేవుడు త్వరలో రానై ఉన్నాడు, వధువు సిద్ధపాటును కలిగి మనము ఉండాలా, బుద్ధి లేని కన్యకల వలె, బుద్ధి లేని కన్యకలు వెళ్లి తలుపు కొట్టారు, అయ్యా నాకు నూనె ఎక్కడో కొంచెం దొరికింది పోసుకొచ్చాము, మాకు తలుపుది అని అడగగా మీరెవరో నేను ఎరుగునని నిర్మోహమాటంగా దేవుడు వారి తలుపులు ముఖం మీద ఏం చేశారు, తలుపులను వేసేశారు। అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాక్యము పొదుగుగా ఉన్న రోజులు ఇవి, సిద్ధపాటుకరము కలిగి మనం ఉండవలసిన రోజులు ఇవి, దేవుడు అతి త్వరలో వధువు సంఘాన్ని ఎదుర్కోవడానికి రానున్న రోజులు ఇవి, ఎప్పుడు ఎక్కడ ఎట్లా వస్తాడో తెలియదు, ఇదిగో వరుడు రానై ఉన్నాడు అనే ఒక స్వరం వినపడగానే మనము సిద్ధపాటు కలిగి దేవుడిని ఎదుర్కోవడానికి పోవాలా? ఒకవేళ కనుక మనలో సిద్ధపాటు గుణం లేకపోతే విడిచిపెట్టబడిన వధువు సంఘం అనగా ఆ 5గురు బుద్ధి లేని కన్యకలు ఎట్లా విడవబడ్డారో మనము కూడా అట్లాగే విడవబడతాం। ఇహలోకపరమైన ఆశలతో, ఇహలోకపరమైన విషయాల్లో మనం జాగ్రత్త పడుతున్నామా, దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నామా, దేవుని విషయాలను మనం ప్రక్కన పెడుతున్నామా, దేవునికి దూరంగా విసుగుతో కలిగిన జీవితాన్ని జీవిస్తున్నామా, అయితే జాగ్రత్త, దేవుడు మన గురించే మాట్లాడుతుంది, ఆ బుద్ధి లేని కన్యకలు మనమే। ఈ రాత్రికాల సమయంలో మన పప్పులను ఒప్పుకుందాం, దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం, ఆధ్యాత్మికంగా శారీరకంగా దేవునికి దగ్గరవడానికి ప్రయత్నిద్దాం, తద్వారా బుద్ధి లేని కన్యకల వలె కాక బుద్ధి కలిగిన కన్యకల వలె మనల్ని మనం మార్చుకుని దేవుని కొరకు నమ్మకంగా జీవితాం। అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక, ఆమేన్. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్, స్టే కనెక్టెడ్, స్టే బ్లెస్డ్, గాడ్ బ్లెస్ యు, బై బై।